అదిగో వస్తున్నారు చూసావా ఆయనే కాళిదాస శాస్త్రి మహా పండితుడు ఓ అతని గురించి ఎక్కువ విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నాను పెరుమాళపురంలో ఇతని గురించి ఒక నాటకం జరిగింది లోపల ఇసికేస్తేరాలంత జనం ఉన్నారంటే నమ్మండి రండి రండి ఆ నమస్కారం మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు చాలా కోవిలకి చాలా సేవలు చేశారు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే నేను రాకుండా ఉంటానా మీకు టైం అయ్యిందనుకుంటాను నేను వచ్చేని మీరు ఆలస్యం చేయొద్దు మీరు బయలుదేరండి సరే వచ్చే దారిలో అల్లుడు గారి బండికి యాక్సిడెంట్ అయ్యింది అయ్యో రామ అందరికి పెద్దగా దెబ్బ తగిలేట వాళ్ళకి ఏం కాలేదు కదా ఇప్పుడే హాస్పిటల్ లో ఉన్నారు హలో హలో ఎవరురా ఫోన్ ఎవరు మాట్లాడేది ఏం దాచుకుంటా చెప్పు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు చనిపోయారంట అతను మాత్రం చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారంట డాక్టర్స్ ఏవి ఖచ్చితంగా చెప్పలేరన్నారు ఇంకో ముఖ్యమైన విషయం కోవిల కార్యక్రమంలో కూడా ఏదో తప్పు జరిగిందని తెలుస్తోంది అన్ని పూజలు మనం సరిగ్గానే లేదు నేను దాని గురించి చెప్పడం లేదు అమ్మా జగజ్జన్ని నాకు సమాధానం దొరికింది మీరు చేయవలసిన పూజా కార్యక్రమాలు ఏవి సరిగ్గా చేయలేదు అందువల్లే మీరు ఆ ఈశ్వరుడి కృపకి దూరం అయ్యారు సరే చేద్దాం మాకే తెలియకుండా ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది జరిగిన ఆషాఢ మాసం అమావాస్యకి ఇంట్లో ఎవరికీ ఒళ్ళు బాగాలేదు అందుకని పూజ చేయలేదు అదే కారణం ఒళ్ళు బాగులేదని కారణం ఏవి చెప్పకూడదు ఏ జరిగినా సరే దేవుడికి పూజ చేసే తీరాలి ఇప్పుడేం చెయ్యాలి అరే మీరు బాధపడవలసినంతగా ఇక్కడ ఏమీ లేదమ్మా సరైన జాతకుడు గాని మనకు దొరికితే వీటి సమస్యలకు పరిష్కారం వస్తుంది లక్ష్మి వచ్చే వారం నుంచి ప్రతి మంగళవారం అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించిందంటే సమస్యలన్నీ తీరిపోతాయి మీరు దేనికి దిగులు పడకండి సరే నాకు కొంచెం పనుంది నేను ఇక బయలుదేరతాను వెళ్ళి కాఫీ తీసుకురా అదేవి వద్దమ్మా ఉండి భోంచేసి వెళ్ళండి అర్జెంట్ ఏమి లేదు అదేవి లేదండి ఇంకో రోజు వచ్చి తీరిగ్గా భోంచేస్తాను ఇవాళ సాయంత్రం ఒక ముఖ్యమైన పూజ ఉంది అందువల్ల ఏమీ తినకుండా ఉపోషం ఉంటున్నాను సరే అయితే మీరు వెళ్ళి రండి ఎందుకు నా బండి ముందు వచ్చి పడుతున్నావు పక్కకి తప్పుకో ఇది కొత్తగా కొన్న బండి మీద పడితే బండికి ఏమైపోతుంది తప్పుకో అందరూ బుల్లెట్లో తిరుగుతున్నారు ఇది కేవలం మామూలు బండేగా ఓ కొత్త బండని ఎక్కువ చేస్తున్నావులే సరే నా పుట్టినరోజు నాడు నాతో ఎందుకు ఇలా గొడవ పడుతున్నావు చెప్పు ప్రేమతో నాలుగు మాటలు హ్యాపీ బర్త్డే అంటే ఎలా ఉంటుంది చెప్పు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే నాకు కొత్త బండి దొరికింది ఇంకా హెల్మెట్ కొనాలి యాక్సెసరీస్ కొనాలి చాలా పనులు ఉన్నాయి లేదంటే పోలీస్ వాళ్ళకి మామూలు కట్టే నా పర్సు ఖాళీ అయిపోతుంది సరే అయితే నువ్వు బయలుదేరదా నన్ను వదులుతావా ఈరోజు నీకోసమే మొత్తం పనులు పూర్తి చేసుకున్నా రెండే రెండు చిన్న పనులు మాత్రమే ఉన్నాయి దాన్ని ముగించుకొని నేనే ఇంటికి వస్తాను ఏంటిది ప్రసాదమా చా ఇది నా మొహానికి అసలు బాగుండదు బానే ఉంది అయితే నేను బయలుదేరదా రండి మీ బావగారు ఏమండి శేషు అన్నయ్య వచ్చారండి ప్రొద్దుట్నుంచి మైకంగానే పడుకుని ఉన్నారు అయితే లేకపోద్దు నేను మేలుకునే ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంది ఆ దేవుడు అనుగ్రహం వల్ల తను నా కొడుకు చూసుకోవడం వల్ల ఏదో బతికి ఉన్నాను ఒళ్ళు బాగలేకపోతే అనవసరంగా ఏదో ఆలోచిస్తుంటారు మీరు తప్పకుండా ఆరోగ్యవంతులు చేస్తారని నాకు నమ్మకం ఉంది సరే
నేనిప్పుడొచ్చింది ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని. పూజ చేయకుండా ఉన్నందువల్ల దైవద్రోహం అయిందని స్వామివారు చెప్పారు. అందుకని వెంటనే పరిహారం చేసి అన్నిటినీ సరిచేయాలి. దేవుడి కోపం మనల్ని వదలదు. ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి చేసే తీరాలి. ఎవరు చేస్తారు? ఈ పరిస్థితుల్లో నేనసలు లేవలేను కదా. నాకు రావాలనే ఉంది. నాకు వాతవ్యాధిని ఇచ్చి దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు నేను ఎందుకు పనికిరాని? విరిగిపోయిన హార్మోనియం పెట్టని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణ. అర్థమయ్యింది. మన ఊర్లో ఎవరూ లేరు కదా. నేను వస్తేనే పూజ జరుగుతుంది. ఈ వంశాచారాన్ని ఎవరు కాపాడుతారు? చేసిన పూజలకు పుణ్యం కలుగుతుందనుకుంటే ఇది నా పాలిట శాపంలా మారింది. నా కొడుకు చూసుకున్నా బాగుండేది. వాడికి దీంట్లో ఆసక్తే లేదు. అడిగితే నేను బాగా చదువుకున్నాను అంటున్నాడు. కానీ వాడికి అన్ని మంత్రాలు తెలుసు. కానీ ఈ జీవితం వాడికి నచ్చలేదని చెప్పినప్పుడు వాడిని నేను బలవంతం చెయ్యలేను. ఇప్పుడు నాకు తెలిసిందల్లా ఈ మందులు మంత్రాలు చదవడమే. అన్నీ సర్దుకుంటాయి. సరే, మీ బంధువుల్లో ఎవరైనా ఇది చెయ్యడానికి తగిన వారున్నారా? మా బాబాయికి దూరపు బంధువు ఉన్నాడు. తనతో నేను మాట్లాడతాను. ఆయన దొరికితే చాలా బాగుంటుంది. శ్రీలక్ష్మికి పెళ్లి సంబంధాలు ఏమైనా చూశారా? ఇప్పటికింకా ఏం చూడలేదు. మొదట గుడి విషయమంతా పూర్తి చేయాలి. తను చాలా మంచి పిల్ల. మంచి పిల్లాడు దొరుకుతాడు. సరే, నేను వస్తాను. ఇది ఉంచుకో. నీకు ఏం సహాయం కావాలన్నా మొహమాట పడకుండా అడుగు. నాకు ఒక ఫోన్ చేస్తే చాలు. అయ్యా, మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. బాబు, ఆరోగ్యం జాగ్రత్తరా. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. సరేమా. డ్రెస్ బాగుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదమ్మా, శేషు అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాడు. 2 రోజులకు ముందు అన్నయ్య ఇక్కడికి వచ్చి వెళ్లారని నీతో చెప్పాను కదా. ఆ పని కోసం వీడే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లే ముందు నేను ఇంటికి వచ్చి చూసేసి వెళ్దామని అనుకున్నా, అందులోకి నువ్వు వచ్చేసావు. నువ్వు ఊరికే చెప్తున్నావు, నీకు ఆ పని నచ్చదుగా. అలా కాదు, మా అమ్మా నాన్నగారు ఏం చెప్పలేదు. నా ఇష్టంతో నేను వెళుతున్నాను, కొద్ది రోజులకు మాత్రమే. అంటే నా దగ్గర అడిగి నువ్వే నిర్ణయం తీసుకోవా? నన్ను అడగకుండా నువ్వు వెళ్తున్నావు? నువ్వు నా దగ్గర అడుగుంటే నేను కాదని చెప్పేదాన్నా? నేనేం చేసినా అందులో అర్థం ఉండదు నీకు తెలుసు కదా. ఇంకేం కావాలి? నాన్నగారికి ఒళ్ళు బాగాలేదు, అందుకే అతని బదులుగా నేను వెళ్దామని అనుకుంటున్నాను. ఇందులో తప్పున్నట్టుగా నాకే అనిపించట్లేదు. వాడు ఊరికి వెళ్తున్నాడే తప్ప వాడెక్కడున్నా వాడి మనసంతా ఇక్కడే ఉంటుంది. నువ్వేం దిగులు పడకు. వాడు వాడి నాన్న కోసం ఇలా చేస్తున్నాడు. సర్లే, వాడి మనస్సు నొచ్చుకోకుండా సాగనంపు. సరే వెళ్ళరా. డైలీ నాకు ఫోన్ చేసి మాట్లాడాలి, సరేనా? బయలుదేరు. వెళ్ళొస్తానమ్మా, వస్తాను. ఓం హీం క్లీం 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 భైరవీ హోం హర హర ఓం. అఘోరా అఘోరా, నరదృష్టి దూరం కావాలి. ఓం హీం క్లీం ఓం భైరవీ, దూరం కావాలి. ఆకర్షణీయామి ఆకర్షణీయామి, అంతం కావాలి. ఇప్పుడు సమయం చాలా బాగుంది. ఆ పువ్వు నీటి ఓ స్వాహ. లక్ష్మి, ఆగు, వద్దు. వాళ్ళంతా ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే అందరూ బయటే వెయిట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే వాళ్ళని నేను పిలవను. వద్దు. పూజ
సారీ, ఈ రోజు కొంచెం లేట్ అయ్యింది. ఈ రోజు ఉదయం గుడికి వెళ్ళొచ్చాం. చచ్చా, అది నాకేం సమస్య లేదు. నేను పొద్దున ఏం తినను, అందువల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. నువ్వేం బాధపడకు. సరే, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. పర్వాలేదు, తర్వాత చెప్తానులే. అదేంటి తర్వాత? దాన్ని ఇప్పుడే చెప్పు. ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడతాను. తర్వాత నేను ఒక విషయం విన్నానే, ఉన్ని క్రిస్టియన్ జాతకం నీకు బాగా సెట్ అవుతుందని అన్నారుగా. చాలా మంచి విషయం ఇది. అవును, ఏంటి నీ మొహంలో సంతోషం కనపడట్లేదు? తను నాతో ఎలా ప్రవర్తించినా నీకు చాలా మంచి పేరే. చిన్నప్పటి నుంచి అతన్ని నీకు బాగా తెలుసు కదా. ఈ శ్రీలక్ష్మికి ఆ ఉన్ని క్రిస్టియన్ కరెక్ట్ అయిన పేరు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ మీరే దగ్గరుండి చేయాలి. మీరేం దిగులు పడకండి, అన్నీ బాగా జరిగిపోతాయి. ఒకవేళ పాత్రలు గనక సరిపోకపోతే పక్క సత్రం నుంచి తీసుకొద్దాం. రే, రారా ఇలా. లక్ష్మి, 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 అంతా శుభ్రంగా ఉంచాలి. రేపు తెల్లవారుజామున వచ్చి ఇక్కడంతా తుడవాలి, అర్థమైందా? పొద్దున్నే తుడవాలా? నాకు వేరే పని ఏమీ లేదు చూడు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి చూడు, లక్ష్మి, లక్ష్మి, ఏమైంది లక్ష్మి? అప్పుడు అతను ఆదరిత్తిన మనకే ద్రోహం చేశాడా? గుడిలో అందంగా పాడాడనుకున్నాను. కృష్ణ వాళ్ళ అబ్బాయి ఏ తప్పు చేయడనుకున్నాను, కానీ నాకు అతను నమ్మక ద్రోహం చేశాడు. వాళ్ళ తండ్రి ఈ ఊళ్ళో ఎన్నో సంవత్సరాలున్నాడు, కానీ ఒక్కసారి కూడా అతని మీద ఏ చిన్న చెడ్డ పేరు కూడా రాలేదు. సరే, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. సుభద్ర, నువ్వు శ్రీలక్ష్మిని పిలిచి మాట్లాడు. ఇప్పుడు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు. మీరు వెళ్ళి వివాహానికి కావాల్సిన పనులన్నీ చూడండి. ఈ ఇంటికి సంబంధించిన అన్ని గొడవలు నేనే చూసుకుంటాను. ముందు వెళ్ళి వాడి పెట్టే పేడ తీసుకెళ్ళి బయటపడేయండి. ఇంకా వంట చేస్తూనే ఉన్నావు? టైం 10 అయిపోయిందే తల్లి. శేషు వచ్చాడంటే రంకెలేస్తాడు. నన్ను ఏం చేయమంటారు? ఆ దేవుడు నాకు 2 జతులే ఇచ్చారు. నేను సాంబాలు పెడతానా లేక తనని చూస్తానా, నాకేం అర్థం కాలేదు. నేను వచ్చే వరకు అలాగే నిల్చుండాలనా? బాగోలేదని చెప్పొచ్చు కదా. 4 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఎందుకే అదోలా ఉన్నావు నువ్వు? వేళకి తిండి కూడా తినడం లేదు. ఏదో దెయ్యం పట్టిందానిలా ఉన్నావు. ఏమైందో చెప్పమ్మా. ఏంటమ్మా, ఏమైందో చెప్పు తల్లి. ఏంటమ్మా? ఏంటి, వాంతి చేసుకుంటుంది? ఏమైంది, ఎందుకు వాంతులు చేసుకుంటుంది? నాకు తెలియట్లేదే, ఏం లేదని చెప్తోంది. ఏమైంది చెప్పు. ఏమైందమ్మా, ఏం జరిగిందో తెలియట్లేదే. ఈశ్వర, నమ్మక ద్రోహి, కుటుంబం మాన మర్యాదలే తీసావు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నావంటే నేనే నిన్ను నరికి చంపేస్తాను. పోవే బయటికి. సుభద్ర, తను చెడిపోయి వచ్చింది. ఈ విధమైన అసభ్యాలు ఇంట్లో జరగకూడదు. అది మాత్రమే కాదు, ఈ ఊర్లో నాకంటూ ఒక గౌరవం ఉంది. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కొంచెం ఆలోచించు సుభద్ర. అక్కమైన ఈ విధంగా ఉంటే చెల్లెల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇక మీదట ఈ ఊరి వాళ్ళకి నా ముఖం చూపించలేను. మామయ్య, తరిమి కొట్టాల్సింది వీణి, శ్రీలక్ష్మిని కాదు. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు నిలబడి ఉన్నాడు చూడు. నిన్నేం చేయాలి చెప్పు. శ్రీలక్ష్మిని తప్పుగానకండి. తన జీవితం పాడైపోయినా సరే తనంటే నాకు చాలా ఇష్టం. నేను ఆమెను పెళ్లి చేసుకుంటాను. పెద్ద త్యాగి, నువ్వు తను వెంటే వెళ్ళు. ఇక్కడెవరైనా తన గురించి మాట్లాడితే మీరు కూడా తన వెంటే వెళ్ళండి. కాస్త ప్రశాంతంగా ఉండరా శేషు?
కొంచెం కూడా మనసాక్షి లేని జంతువులా ఉన్నారు. ఇలా అన్యాయంగా నిందేస్తున్నారు. మీ నాన్న మనల్ని అనుమానించినప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమంటారో కాస్త ఆలోచించు. నేను మొక్కుతున్నా భగవతి అమ్మగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ దేవుడికి మాత్రమే తెలుసు నిజంగా ఇక్కడ ఏం జరిగిందని. ఇక మీదట తనని నేనే చూసుకుంటాను. రా లక్ష్మి. మెల్లగా రండి. వాడు వెళ్ళినప్పటి నుంచి ఈ ఇల్లు ఏదో వెలితిగా ఉంది. నాన్నగారు కొద్ది కొద్దిగా నడుస్తున్నారని చెప్తే చాలా సంతోషించాడండి వాడు. అన్ని దోషాలు పోతాయని నమ్మకంగా చెప్తున్నాడు. మీలాగే వాడికి దైవభక్తి ఎక్కువ. అమ్మవారిని రోజూ పూజిస్తున్నాడట. వాణ్ణి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. వాడు వెళ్ళిన దగ్గర నుంచి అమ్ము మొహంలో సంతోషమే లేదు. నువ్వు చూసుంటావే. అవునండి, గుడి విషయంగా వెళ్ళాడు కదా. మొదట్లో వాడికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇప్పుడంతా సర్దుకుంది. అరే రే, వాడు వచ్చేశాడు. తను లక్ష్మి కదా? అవును నాన్నగారు. కానీ మీరిద్దరూ మాత్రం ఎవరికి చెప్పకుండా వచ్చినట్టు అనిపిస్తోంది. పరాయి ఇల్లులాగా మెట్ల దగ్గరే నుంచున్నావి. రా లోపలికి రా. ఆగు, వీడి అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చాడు. తను ఎవరని నాకిప్పుడే అర్థమైంది. అమ్మో, అనవసరంగా నువ్వు ఎమోషన్ అవ్వద్దు. నీతో నేను ఒంటరిగా చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇప్పుడు చూసి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఎవరు? నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నువ్వే నా జీవితం అనుకున్నాను. అమ్ము, కాస్త నిదానంగా ఉండు. అన్ని నీకు వివరించి చెప్తాను. నువ్వేం చెప్పొద్దు. నువ్వేం చేసావో కళ్ళు ముందు కనిపిస్తోందిగా. నన్ను చూడడానికి ఇక ఎప్పుడు రాకు. అమ్ము చెయ్యి వదలవు. నన్ను నమ్మించి మోసం చేసావుగా. బాబు వచ్చి ఫోన్ చేయరా. వద్దమ్మా. ఎన్నాళ్ళని ఏడుస్తూ ఉంటావురా. నువ్వు అన్నం తిని 4 రోజులైంది. నాకేం ఆకలేయట్లేదమ్మా. అన్నిటికీ నేనే కదమ్మా కారణం. నానా, నానా, చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు ఏడిస్తే లాభం. నేను అమ్మూ దగ్గరికి వెళ్ళి చూశాను. తన పరిస్థితి చూస్తే బాధగా ఉంది. పాపం తట్టుకోలేకపోతోంది. అమ్మా, నేను తనిక పెళ్ళే చేసుకోదట. ఆశ్రమంలో చేరుతుందట. తన జీవితం అలా అవడానికి నువ్వేరా కారణం. ఇప్పటికైనా చెప్పు, అసలేం జరిగింది? నేను చెప్పడానికి ఏం లేదమ్మా. నేనేం మాట్లాడినా మీరు ఆ విషయాన్ని నమ్మరు. నేను పడుతున్న ఈ కష్టాన్ని వేరే ఎవరు పడకూడదు. నేను అందరికీ మంచిది చేయడానికి రామాయణంలో వస్తున్న హనుమంతుణ్ణి కాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయి నా కూతురు లాంటిది. నాకు అందులో నమ్మకం ఉందమ్మా. నేను మొక్కుతున్న ఆ భగవతి అమ్మవారు నాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటుంది. ఏడవద్దు. ఇలాంటి సమయంలో నువ్వు ఏడుస్తే అది మనందరికీ మంచిది కాదు. అన్నిటికీ నేనే కదా కారణం. అలాంటిదేం లేదు. నువ్వు దేని గురించి బాధపడద్దు.
లక్ష్మి చావాలని నిర్ణయించుకున్నావా? అయితే ఒకటి చెయ్యి, ముందు నన్ను మా అమ్మని చంపేశాయి. లేదు, నేను అన్నింటినీ పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నాను. నేనే కదా కారణం మీ అమ్మ నాన్న ఇలా ఉండడానికి. నేను ఇంకా బ్రతకుండా ఏం చేయాలి? లక్ష్మి, నాకిప్పుడు ఎన్నో సమస్యలున్నాయి. లక్ష్మి, నువ్వు నాకు ఎప్పటికీ భారంగా ఉండవు. లక్ష్మి, నువ్విప్పుడు ఆత్మహత్య చేసుకున్నావంటే జరిగిన నిజం ఎవరికి తెలియకుండా పోతుంది. నేను భగవతి అమ్మవారిని మొక్కుకుంటున్నాను, మన సమస్యలన్నీ త్వరగానే తీరిపోవాలని. కాస్త నువ్వు ఓపికపట్టు లక్ష్మి. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇలా సమస్యలు వచ్చేటప్పుడు ఆత్మహత్య చేసుకోకూడదు, దాన్ని ధైర్యంగా ఎదిరించాలి. నిన్న ఈ పరిస్థితికి తీసుకొచ్చింది ఎవరని నాతో చెప్పు, వాడు నేను ముందు తెచ్చి నిలబెడతా. దయచేసి చెప్పు. నువ్వు నన్నింకేమి అడగకు లక్ష్మి. నన్ను ఎవరు ఏం చేయలేరు లక్ష్మి, దయచేసి చెప్పు. నీకు నేనున్నాను, మా అమ్మగారున్నారు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అంతవరకు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరని దయచేసి అడగకు. అది చెప్పే కంటే నేను చనిపోవడమే మంచిది. నన్ను వదిలే లక్ష్మి. అమ్మా, ఈ డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే 5 ఎకరాల 70 సెంట్లు ఉన్నట్టుంది. అది 2గా విభజిస్తే చాలా బాగుంటుంది. అది నా ఇద్దరు కూతుళ్ళకి చెరి సగం ఇవ్వాలి. సరేనండి. పెద్దమ్మాయి పోనే పోయింది, ఇక మీదట పెద్దమ్మాయి తిరిగి వస్తే కూడా తనకు ఏమీ ఇచ్చేది లేదు. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. ఈ డాక్యుమెంట్ విషయాలు నేను చూసుకుంటాను. సరే, తక్కిన వాడు దేని గురించి, నువ్వు మాత్రం దిగులు పడుకు, అన్ని నేను చూసుకుంటానుగా. మరి నేను బయలుదేరచ్చా? సరే. మీరిద్దరు మాట్లాడింది నేను విన్నాను. ఎందుకని ఇప్పుడు ఆస్తిని పంచుతున్నారు? మన తరువాత ఈ ఆస్తులన్నీ ఎవరు అనుభవిస్తారు? మన పిల్లలే కదా. అందుకే ఇద్దరమ్మాయిల పేరున రాయమన్నాను. ఈ నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నాకు వయసు అయిపోయింది, ఇంకా నేను ఎన్నాళ్ళుంటానో నాకే తెలీదు. మరి శ్రీలక్ష్మి తను చనిపోయింది. ఎప్పుడు తను అలాంటి పని చేసిందో అప్పుడే చచ్చిపోయింది. ఈ ఇంటి నుంచి తను వెళ్ళిపోయి 1 నెలగా వస్తుంది. ఇక మీదట మనకి 2 కూతుళ్ళే. ఇక నా 2 కూతుళ్ళ కోసం మాత్రమే నా మిగతా జీవితాన్ని గడపబోతున్నాను. అయినా లక్ష్మి మన కూతురండి, తనని ఎలా మర్చిపోగలవు? తనని నేను మర్చిపోయాను. అలాంటి కూతురు మనకెందుకు? వద్దు. తరువాత జన్మలోనైనా ఇలాంటి పాపం చేసే కూతుర్ని కనకుండా ఉండాలి. దుర్గమ్మ తల్లి, తనని చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదు. నాకు తనని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. ఏరా భద్రి, ఎవరు వీళ్ళు? మామయ్య, ఇతనే జోన్ థామస్. మన ఇల్లు కొనడానికి వచ్చారు. ఇల్లు కొనబోతున్నారా? కానీ అవును మామయ్య, మేము ఇల్లు అమ్మబోతున్నాం. ఇల్లు అమ్మబోతున్న విషయాన్ని ఆ రోజే అందరి ముందు చెప్పాం కదా. ఇల్లు అమ్మబోతున్నారా? నేను ఒప్పుకోను. తరతరాలుగా ఈ ఇంట్లో మేము ఎన్నో పూజలు చేశాము, ఇది ఇవ్వడానికి వీల్లేదు. ఏమిటండి, ఏదైనా సమస్య? అవును, సమస్య. ఈ ఇల్లు కొనడానికే కదా వచ్చారు. ఈ ఇల్లు మేము ఎవరికి అమ్మం. ఏమిటయ్యా ఇది, ఆడుకుంటున్నారా? ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నో టైం వేస్ట్ చేయొద్దు. క్షమించండి, ఈ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవ్వరూ నా దగ్గరకు వచ్చి అడగలేదు. సార్, ఈ ఇంటికి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. మీరంతా బాగా మాట్లాడుకుని ఆ తర్వాత నాతో చెప్పండి, సరేనా? పద. ఎందుకు మమ్మీ అనవసరంగా మాట్లాడారు? మేము దీని గురించి లాయర్తో మాట్లాడాం, దీనికి అందరూ ఒప్పుకున్నారు. మీరే ఇలా గొడవ చేస్తున్నారు. శివ శివ, ఇప్పుడు ఏం చేయాలి? పరిష్కారం దొరుకుతుంది.
సర్పదోషాలు పోవాలి అంటే నేను చెప్పినట్టు 4 పూజలు చేయాలి. ఈ సంవత్సరం మొత్తం ఈ పుట్టలో ఉన్న పాముకి పాలు గుడ్డు వేసి రోజు పూజ చేస్తూనే ఉండాలి. ఇటువంటి చిన్న విషయాన్ని కూడా మీరు ఎలా చేయకుండా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. గవ్వలు వేసి చూసినప్పుడే ఈ సమస్య తెలిసింది. తప్పకోండి. లక్ష్మి పిచ్చి పట్టింది, ఆమెను కట్టేయండి. తనని ఏమైనా అన్నారా? వీడే వీడే అన్నిటికీ కారణం. లక్ష్మి యొక్క జీవితం నాశనం చేసిన వాడు వీడే. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. మీకు అసలు జ్ఞాపకం లేదా ఆ రోజు మీ ఇంట్లో హోమం జరిగినప్పుడు? దగ్గర వాళ్ళ ఎక్కడ ఉన్నారు? అందరూ మీరు చెప్పినట్టుగానే బయటే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని లోపలికి పిలవమంటారా? వద్దు, మీరు కొంచెం బయటికి వెళ్ళండి. శ్రీలక్ష్మి? అవును, నేను శ్రీలక్ష్మినే. నిన్ను కలవడానికి వచ్చాను. నా ప్రవర్తన బాగలేదన్న పేరు మా నాన్న గౌరవం పోతుంటే నేను చూస్తూ ఉండలేను. నాకు ఏం చేయాలో తెలియడం లేదో. నాకు న్యాయం జరగాలి. నాకు జరిగిందంతా తెలుసు, నేను అందరికీ చెప్తాను. అమ్మా, శ్రీలక్ష్మి దయచేసి నటించుకు. నీకు దేవుడి మీద భక్తి ఉంది కాబట్టి నేను ఇంతవరకు నమ్ముతూ వచ్చాను. పాపం మా నాన్న, ఆయనకేమీ తెలియదు. ఆయన కన్నిటికి అవమానానికి కారణం ఈ రోజు నేనే అయ్యాను. కానీ నీ పేరు మాత్రం నేను చెప్పలేదు. కానీ ఇక మీదట చెప్పకుండా ఉండడం వీలు కాదు. నేను చెప్పే తీరుతాను. అది కూడా నువ్వే నేరుగా వచ్చి చెప్పాలి. జరిగిందేదో జరిగిపోయింది. మన పిల్లాన్ని మృదు కొడుకుని ఈ ఊరు మొత్తం నమ్మింది కదా.
మరింకా ఇందులో సమస్య ఏముంది? ఏం తప్పించుకున్నాం చూస్తున్నావా? లేదు, నేను నిన్ను ఊరికే వదలను. ఏయ్ నోరుమూయే, ఏయ్, నేను నా పరంపర గురించి నీకేమైనా తెలుసా? ఈ ఊర్లో పూజలు పరిష్కారాలు చేయాలంటే నన్ను మించి ఇంకెవడూ లేడు. అందరూ నీ దోషం వల్ల కష్టపడాలంటావా? చెప్పు, చంపేస్తాను నిన్ను కాదు మీ అమ్మని నాన్నే. ఒక్క మాట చెప్పానంటే మీ అమ్మ నాన్నే కాదే ఈ ఊరు మొత్తం వచ్చి నా ఎదురుగుండా నిలబడుతుంది. చంపేస్తాను నిన్ను. ప్రాణం ఉండాలంటే మర్యాదగా కడిచి వెళ్ళిపో. నా కూతురు